టాపురం అత్యాచారం జరగటంలో పవన్ కళ్యాణ్ గారికి సంబంధం ఏంటండి? ఆయన పాత్ర ఏంటి? నాకు తెలియకొడతాను. పొద్దుట ఒక వీడియో చూశాను నేను, ఆ కాకినాడ శివారు ఇంద్రపాలెం అమ్మాయి శ్యామల, యాంకర్ శ్యామల అంటున్నారు ఇప్పుడు ఆమె. ఆ అమ్మాయిది కాకినాడ దగ్గర ఇంద్రపాలెం, ఆ పిఆర్ కాలేజీలో చదువుకునేది అమ్మాయి. ఆ అమ్మాయి ఏమంటుందంటే, ఏమైపోయాడు డిప్యూటీ సీఎం, మైనర్ బాలిక మీద అత్యాచారం, పిఠాపురం ఎమ్మెల్యే గారి అడ్డాలోని అంటుంది. అవును, పిఠాపురం ఎమ్మెల్యే గారి అడ్డాలోని జరగవచ్చు, అయితే రాష్ట్రంలో కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ భారతదేశంలో కానీ ఎక్కడైనా జరుగుతాయి. ఎందుకు జరుగుతాయంటే, కొంతమంది యధవలు ఉంటారు, తప్పుడు పనులు చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏమి వచ్చి ఇప్పుడు పిఠాపురం అత్యాచారం జరిగిందండి, పవన్ కళ్యాణ్ చెప్పి వెళ్ళి అతను అత్యాచారం చేశాడా, లేదా పవన్ కళ్యాణ్ అతను ఫోన్ చేసి నువ్వు అత్యాచారం చేయవయా అని చెప్పాడా? అది అందులో పవన్ కళ్యాణ్ గారు లాగటం ఏంటి నాకు తెలియగడుగుతాను. ఓకే, జరిగింది, జరిగటం గొప్ప కాదు, జరిగినప్పుడు నాయకుడు స్పందించడం గొప్ప. స్పందించాడు కదా, అరెస్ట్ చేసామన్నాడు కదా, అరెస్ట్ చేశారు కదా. అవును, అతను టీడీపీ, వాళ్ళ వైఫ్ పిఠాపురం టీడీపీ ప్రెసిడెంట్, అలాగని చెప్పేసి అక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ వరం వచ్చి ఏమి తనని కొమ్ము కాయట్లేదు కదా. నా అమ్మాయి టీడీపీ ప్రెసిడెంటే పిఠాపురం టౌన్కి, అయినా కానీ అరెస్ట్ చేశారు, ఇంకేంటి వీళ్ళ బాధ? ఏమండి ఇవన్నీ ఎందుకండి? కాకినాడ డిఎఫ్ఓ కథను జాయిన్ అయ్యాడు రవీంద్రనాథ్ రెడ్డి, అన్నమయ్య జిల్లా నుంచి వచ్చాడు అతను. అతను వచ్చిన రోజులు అవ్వలేదేమో, అతను ఏమని చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ గారు నాకు బాగా ఫ్రెండు, అతను ఇంట్రెస్ట్గా నన్ను ఇక్కడ వేయించుకున్నాడు అని చెప్పేసి ఈ మైనింగ్ శాఖలో తలదూర్చాడు, ఓవర్ చేశాడు. వెంటనే ఆ కంప్లైంట్ అందింది, వెంటనే స్పందించాడు, ఎంక్వైరీ చేయండి, అతన్ని అవసరమైతే సస్పెండ్ చేయండి అన్నాడు. అతను అయిపోయింది కదా, మరి ఇంకేంటి అతను చేస్తున్న తప్పు? ఎవరన్నా ఆఫీసర్ని ఎత్తికెక్కించుకుంటున్నాడా, నాయకుడిని ఎత్తికెక్కించుకుంటున్నాడా? అదేమీ లేదు కదా. అక్కడ అత్యాచారం జరిగిన వెంటనే స్పందించాడా లేదా, దోషిని శిక్షించమని అడిగాడా లేదా, శిక్షిస్తున్నారా లేదా, ఇది ఈ కోణంలో మనం చూడటం మానేసి, ఓహో మీకేమన్నా మేడం మీకేమన్నా దీపావళి కానుక ఏమైనా ఇస్తా అన్నారా జగన్ గారు? అక్కడ తప్పున్నా ఒప్పున్నా పవన్ కళ్యాణ్ తిట్టిపాడే, దీపావళి బంపర్ ఆఫర్ ఏమైనా ప్రకటించారా? ఓకే, నిజంగా మీకు దీపావళి బంపర్ ఆఫర్ కానీ ప్రకటించుంటే పవన్ కళ్యాణ్ గారిని తిట్టినా కానీ పవన్ కళ్యాణ్ గారు పోలే నన్ను తిట్టే తిట్టామో నువ్వు రూప తినంటాడు అది. పవన్ కళ్యాణ్ గారు కానీ చిరంజీవి గారిని వాళ్ళ మనస్తత్వాలు అవే, వాళ్ళని ఎవరన్నా తిట్టినా నమ్మక ద్రోహం చేసినా రెవెంజ్ తీర్చుకోరు. పోలాడు రూపాయి తిన్నాడు కదా, పోలాడు బాగుపడ్డాడు కదా, ఇలాగ ఆలోచిస్తారు. కానీ గత ప్రభుత్వంలాగా వాడి మీద కక్ష తీసుకుని వాడి మీద తప్పుడు కేసులు పెట్టే ఆలోచన వెళ్ళకూడదు. అలా పెట్టాలంటే ఈ 100 రోజుల్లో డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు బోర్డు మీద అరెస్ట్ చేయాలి. ఈయన వేధించినందుకు కాదు, ఎంతోమంది ఎమ్మెల్యేలు మూడు పెళ్లిల గురించి, దత్తపుత్రుడని అదని రకరకాలుగా హింసించారు. వారాహి యాత్రలు కూడా అర్ధాంతరంగా ఆ అనుమతులు ఇవ్వకుండా ఆభ్యంచేశారు. ఇతను చాలా ఇబ్బందులు పాలు చేశారు. ఇతను రాష్ట్ర స్థాయి నాయకుడు అయ్యుండి, పవర్ స్టార్ అయ్యుండి కూడా రోడ్ల మీద నడిపించారు ఇతను వైసీపీ ప్రవక్తలు. మరి ఇతను వాళ్ళందరి లిస్టు రాసుకుని అరెస్ట్ చేసేచ్చు, కసి తీసుకోవచ్చు, కానీ ఇతను నైజం అది కాదు. తనకి కావాల్సింది రాష్ట్రాభివృద్ధి, రాష్ట్రంలో ఒక కొత్త ట్రెండు, ప్రజలు సుఖశాంతులతో ఉండాలి, పల్లెలు అభివృద్ధి చెందాలి, పిల్లలందరూ చదువుకోవాలి, చదువుకున్న వాళ్ళు అందరూ ఉద్యోగవంతులు అవ్వాలి, ఇది ఆయన కోరుకుంటున్నాడు. పోనీ మీకు దీపావళి దగ్గరలో ఉంది ఇవాళ దసరా, దీపావళిలోగా నువ్వు పవన్ కళ్యాణ్ తిటే నీకు బంపర్ ఆఫర్ అని ఏమన్నా ఒకవేళ జగన్ గారు అన్నారేమో అంటే మీరు ఉపయోగించుకుంటే పొట్టమొదటి సంతోషించేవాడు పవనే. అంతేగాని నిజంగా అతను బంపర్ ఆఫర్ ప్రకటించినా ఇంకోటి ప్రకటించినా ఏం ప్రకటించినా మనకి ఒక ఆత్మసాక్షి ఉంటుంది. నిజంగా పవన్ తప్పు చేస్తే మనం అనొచ్చు, జరిగింది అక్కడ దుస్సంఘటన జరిగింది, సిగ్గుపడే సంఘటన జరిగింది, ఇతను స్పందించకపోయినా లేదు నిందితుడు మన మిత్రపక్షం వాడే అని చెప్పేసి కేసు నీరుగార్చే ప్రయత్నం చేసినా
మీరు చెప్పొచ్చు, బ్రహ్మాండంగా మీరు ఆడి పాడేసుకోవచ్చు, మేము కూడా సపోర్ట్ చేస్తాం. అదేమీ లేదు కదా, చక్కగా అతన్ని తీసుకెళ్ళి పాడేయండి అని చెప్పేసి క్లియర్గా చెప్పినప్పుడు అతన్ని ఎందుకు మీరు దూషిస్తున్నారు, ఎందుకు అతని మీద పడుతున్నారు అంటే ప్యాకేజీలు పెంచుకోవటం కోసం అంతే కదా. థ్యాంక్ యూ.